ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అతిబల, తుత్తురుబెండ. మన రాష్ట్రంలోని దాదాపు అన్ని ఊళ్ళల్లో, అన్ని గ్రామాల్లో కనిపించే చెట్టు ఈ అతిబల. దాదాపుగా ఇది తెలియని గ్రామీణులు ఉండరు. అలాగే పట్టణాలకు వచ్చి స్థిరపడినటువంటి ఎంతోమందికి ఇది పరిచయమే. అమితమైనటువంటి బలాన్ని అందించేటటువంటి శక్తి ఇందులో ఉంది. కాబట్టే దీనికి అతి బల అని పేరు వచ్చింది. ప్రాచీన కాలంలో కూడా, రామాయణంలో, అలాగే భారతంలో, ఆ తర్వాత కాలాల్లో కూడా ఈ అతిబల మొక్క తాలూకు ప్రశంస చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. దీని ఆకులు, పూలు, గింజలు, వేర్లు, సర్వాంగాలు కూడా శక్తివంతమైనవి. ఇలాంటి అసాధారణమైనటువంటి ఔషధ శక్తి కలిగినటువంటి ఔషధులు గ్రామ గ్రామాన ఉండి కూడా వాటి గురించి తెలుసుకోలేక, ఉపయోగించుకోలేక మన భారత జాతి బలమైన అయిపోతూ ఉంది. ఇది ఎంత దురదృష్టమో మనం ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ మొక్క గురించినటువంటి వాస్తవాలు మనం తెలుసుకుందాం. దీని పేర్ల విషయానికి వస్తే, సంస్కృతంలో అతిబల అని, హిందీలో కంగి అని, తెలుగులో ముద్రబెండ, అలాగే తుత్తుర బెండ, అలాగే దువ్వెనకాయల చెట్టు అని ఇలా అంటారు. ఇక దీని రూపగుణ ధర్మాలు వీటిని తీసుకుంటే, ఈ తుత్తురుబెండ ఆకులు చాలా మృదువుగా జిగటగలిగి దేహ శాంతిని కలగజేస్తాయి. అంటే శరీరంలో వేడిని తగ్గిస్తాయి. అలాగే శరీరంలోని సకల మలినాల్ని కూడా బయటికి తోసివేసి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. గడ్డల్ని, వ్రణాల్ని మెత్తపరిచి పక్వం చేసి మానిపోయేలా చేస్తాయి. దీని గురించిన అన్ని ఉపయోగాలని వరుసగా తెలుసుకుందాం. మూత్రంలో మంట, రాళ్ళు ఉంటే ఏం చేయాలి? ఈ అతిబల మీకు ఉపయోగపడుతుంది. తుత్తురుబెండ 4-5 ఆకులు నలపండి. 1/2 లీటరు నీళ్ళకి వేయండి. సగానికి మరగబెట్టండి. వడపోయండి, చల్లార్చండి. 1 చెంచా కండ చక్కెర కలపండి. దీన్ని 3 పూట్ల తాగుతూ ఉండండి. దీంతో మూత్రంలో మంట తగ్గుతుంది, రాళ్ళు కరిగిపోతాయి, కరిగి మూత్రం ద్వారా పడిపోతాయి. ఇక నేత్ర దోషాలు, కంటికి సంబంధించిన సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తుత్తురుబెండ ఆకుల్ని నీళ్ళకి వేసి కషాయం చేసి చల్లార్చి ఆ కషాయాన్ని మూసిన కండ్లపైన పోసి కడుగుతూ ఉండాలి. దీంతో కంటిలో మెరమెరలాడటం, కంటి దోషాలు ఇలాంటివి తగ్గి కంటి చూపు పెరుగుతుంది. ఇక మరొక సమస్య, జ్వరం తీవ్రంగా ఉండటం, అలాగే జ్వరం వల్ల మూత్రంలో మంట రావటం. ఇలాంటప్పుడు ఈ అతిబల ఆకుల్ని నీళ్ళలో వేయండి, నానబెట్టండి, వడపోసుకోండి ఆ నీళ్ళని. ఇప్పుడు వడపోసిన నీళ్ళకి కొద్దిగా కండ చక్కెర కలపండి, పటికి బెల్లం పొడి. దీన్ని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి. వేడి తగ్గి జ్వరం శాంతిస్తుంది. ఇదే నీళ్లు 3 పూట్ల మీరు లోపలికి సేవిస్తూ ఉంటే మూత్రంలో మంట, అలాగే చురుగ్గా ఉండటం, మూత్రం మంటగా అనిపించటం, మూత్రాశయంలో వాపు తయారు కావటం, అలాగే దీర్ఘకాలం నుంచి దగ్గులు బాధిస్తూ ఉండటం ఇలాంటివి కూడా తగ్గిపోతాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమస్య, పిచ్చుకుక్క విషం. ఇది అలర్క విషం అంటారు ఆయుర్వేదంలో. పిచ్చుకుక్క కరిచిన వెంటనే అతిబల ఆకుల రసాన్ని 70 గ్రాములు, అంటే 70 మిల్లీలీటర్లు మోతాదుగా తాగించాలి. ఈ అతిబల ఆకు ముద్దని కాటుపైన వేసి కట్టుకట్టాలి. ఇలా చేస్తూ ఉంటే విషం విరిగిపోతుంది. ఆ తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక శీఘ్రస్ఖలనం ఎంతోమందిని బాధించేటువంటి సమస్య. తుత్తురుబెండ గింజల్ని 50 గ్రాములు తీసుకోండి. శతావరి వేర్ల పొడి, దీన్ని 100 గ్రాములు తీసుకోండి. ఈ రెండింటికి సమానంగా పటికి బెల్లం పొడిని, అంటే కండ చక్కెరని కలపండి, నిల్వ ఉంచుకోండి. రోజు 2 పూట్ల కూడా 1 చెంచా పొడి చప్పరిచ్చి తిని 1 కప్పు పాలు తాగుతూ ఉండండి. దీంతో ఈ శీఘ్రస్ఖలనం సమస్య మాయమైపోతుంది, వీర్యం గట్టిపడుతుంది, యవ్వనం బలం పెరుగుతుంది. ఇక మరొక సమస్య, పైత్యం వల్ల గుండె దడగా ఉండటం. అతిబల ఆకులు 7 తీసుకోండి. మంచినీళ్లతో నూరి బట్టలో వడపోసి ఆ అతిబల ఆకుల నుంచి వచ్చినట్టు స్వరసం ఉంటుంది కదా, ఈ రసానికి చక్కెర కలపండి, తాగుతూ ఉండండి. దీంతో అధిక వేడి వల్ల వచ్చేటువంటి గుండె దడ త్వరగా తగ్గిపోతుంది. ఇక మరొక సమస్య, నడువు నొప్పి. ఈ నడువు నొప్పితో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు అతిబల ఆకులతో కాచిన కషాయం 2 పూట్ల తాగుతూ ఉంటే
అలాగే ఆకుల్ని నలగొట్టి వేడి చేసి ఆ నొప్పుల పైన వేసి కట్టుకట్టుకుంటూ ఉంటే కేవలం నడుము నొప్పే కాదు ఎక్కడ నొప్పులైనా తగ్గిపోతాయి. ఇక మరొక సమస్య మొలలు. అతిబల ఆకుల్ని కూరగా వండి రెండు పూట్ల తింటూ ఉంటే మొల నుండి కారేటువంటి రక్తం ఆగిపోతుంది. ఇక మహిళల్ని వేధించే సమస్య స్తనాల వాపు, అలాగే కండాల నొప్పులు కూడా, వాపులు కూడా. ఇలాంటి సందర్భాల్లో కూడా అతిబల ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీరు ఉపయోగించుకోవాల్సింది వేర్ని. అతిబల వేర్ని నిల్వ చేసుకొని రోజు రెండు పూట్ల కొంచెం నీటితో సాన్రాయి పైన అరగదీసి ఆ గంధాన్ని ఈ వాపుల పైన పట్టిస్తూ ఉంటే రొమ్ముల వాపు తగ్గిపోతుంది, అలాగే కండాల వాపు పైన కూడా పట్టిస్తూ ఉంటే ఆ వాపు కూడా తగ్గుతుంది. ఇక మరొక సమస్య దగ్గు, ఉబ్బసం. బాగా ముదిరినటువంటి అతిబల చెట్టుని సమూలంగా పెకిరించి తెచ్చి ముక్కలుగా చేసి కడిగి ఎండలో ఎండబెట్టండి. తర్వాత దాన్ని కాల్చి బూడిదగా చేయండి. ఆ బూడిదని ఒక కుండలో పోసి నిండా నీళ్లు పోసి ఒక మూడు రోజుల పాటు ఉంచండి. రోజుకి ఒకసారి కర్రతో కలుపుతూ ఉండండి. నాలుగో రోజున పైకి తేలినటువంటి నీటిని మాత్రమే ఉంచుకొని చిన్న మంట పైన మరిగిస్తే అంతా కూడా తెల్లటి క్షారం కింద మిగులుతుంది. దాన్ని మెత్తగా నూరి నిల్వ చేసుకోండి. ఈ క్షారం రెండు లేదా మూడు చిటికెళ్ళ మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి లోపలికి సేవిస్తూ ఉంటే దగ్గు, ఉబ్బసం ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇక మరొక సమస్య మూత్రపిండాల నొప్పి, కిడ్నీ పెయిన్. ఇలాంటప్పుడు అతిబల ఆకుల్ని ఒక 50 గ్రాములు తీసుకొని మెత్తగా నూరి చిన్న చిన్న బిళ్ళల కింద తయారు చేయాలి. తర్వాత ఆవు నెయ్యి ఒక 50 గ్రాములు ఒక బాణంలో పోసి పొయ్యి మీద పెట్టి నెయ్యి మరుగుతూ ఉండగా ఈ బిళ్ళలు తయారు చేసుకున్నారే ఈ బిళ్ళల్ని అందులో వేయండి. బిళ్ళలన్నీ కూడా వేగాలి. వేగే వరకు ఉంచి దించి వడపోసేసి వాటిని ఆ బిళ్ళల్ని నిల్వ చేసుకోండి. రోజు రెండు పూట్ల ఒకటి లేదా రెండు చెంచాలు మోతాదుగా వాటిని సేవిస్తుంటే మూత్రపిండాల నొప్పి తగ్గుతుంది. ఇక మరొక సమస్య నులి పురుగులు. అతిబల గింజల్ని నిప్పుల పైన వేసి ఆ పొగని పిల్లల గుదస్థానానికి తగిలేటట్టుగా చేయాలి. దాంతో దాని ప్రభావానికి లోపల నులి పురుగులు అలాగే దురద ఇలాంటివి తగ్గుతాయి. ఇక మరొకటి మూల వ్యాధి. అతిబల ఆకులు 21 అలాగే మిరియాలు 21 తీసుకోండి. మొత్తం కూడా మెత్తగా నూరండి. ఒక 7 ఉండల్లాగా చేయండి, గోళీలాగా. రోజు ఒక ఉండ చొప్పున 7 రోజులు పరగడుపున ఒక గోళీని అంటే ఉండని మంచినీటితో సేవిస్తూ ఉండండి. దీంతో వాత దోషం వల్ల వచ్చేటటువంటి మొలలు తగ్గిపోతాయి. ఇక కొంతమందికి ముఖకాంతి తగ్గిపోతూ ఉంటుంది, డల్ ఫేషియల్. ఇలాంటి డల్ ఫేస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? అతిబల వేర్లని దంచండి, పొడి చేయండి, జల్లించండి, నిల్వ ఉంచుకోండి. ఈ పొడిని 3 లేదా 4 చిటికెల మోతాదుగా ఆవు నెయ్యితో కలిపి 2 పూట్ల ఆహారానికి 1 గంట ముందు సేవిస్తూ ఉండండి. ముఖం కాంతివంతంగా మారుతుంది దీంతో, అలాగే గుండెకి బలం కూడా కలుగుతుంది. చూసారా, ఇలాగా ఈ అతిబలను ఉపయోగించి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన ముఖ్యమైనటువంటి మూలిక గురించి తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం